ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు, అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్లో ఒక ఐఎన్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి, మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను బట్టిపల్లిలో పోలీసులు, అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో వీళ్ళకి అర్థం కాదు. వదిలమని అడుగుతున్నాడు. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం, అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు. మొన్న మీరు చూశారు, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం, అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. నేను వెరీ క్లియర్ అన్ దాట్. మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం, కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించినంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. మీ సబార్డినేట్స్ని కూడా ఎక్కడగానే మీరు చెప్తున్నా, మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి. ప్లింతీ లాంగ్వేజ్ వాడడం, లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం, అలాంటివి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొలీగ్స్ని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు, కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం, దాన్ని మీరు ఫాలో కావాలి. మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు, వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది యాక్సెసిబిలిటీ, మీ టైంని ఇదే మార్క్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేసాం, టైం ఎట్లా మేనేజ్ చేశాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాలు, ఒక పక్క మీటింగ్స్, ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్, ఒక పక్క మా పార్టీ వర్క్, అన్నిటి కూడా నేను ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం. అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు 2737 కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం, ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం, 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ రూపేణ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు డిబిటీ ఇచ్చామని
ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు. రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా, రాష్ట్రంలో ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో అది పనిచేస్తుంది. అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది, ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఫస్ట్ నేను అందుకే పీపీపి మోడల్ చెప్పాను, ఇప్పుడు P4 మోడల్ అంటున్నాం. P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్.